महाकూటమి కూర్పు ఉంటే ప్రజలు హర్షించాలని ఆదరించాలని మహాకూటమి ఉద్యమకారులకు గౌరవం సామాజిక వర్గాలకు అధికారం ఎజెండాలో చేర్చాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ను గెలిపించింది తెలంగాణ సెంటిమెంట్ తో ఇప్పుడు ఓడించేది కూడా తెలంగాణ సెంటిమెంటే అని ఎద్దేవా చేశారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కంటే మించి ఏ అంశాలు ప్రాధాన్యం కాదని ఉద్యమకారులు సామాజిక వర్గాలకు సామాజిక స్థానం ఉంటేనే మహాకూటమి ప్రజాకూటమిగా విజయం సాధిస్తుందని మహాకూటమిలో బీఎస్పీ ని కూడా భాగం చేయాలని అంతే కాకుండా బీఎల్ఎఫ్ తో చర్చలు జరపాలని కోరారు ఎందుకంటే మాకు ఏ దానికి అక్కర్లేకుండా ఊరికి కేవలం మాత్రమే ఇప్పుడు ఎట్లా అయితే మేము కాంగ్రెస్ పార్టీతో నిర్దిష్టంగా ఈ మార్పులు కావాలని సూచిస్తున్నాము రేపు ఇది కాదు ఇంకొక ప్రత్యామ్నాయం వెతుక్కుందాం అనుకుంటే అక్కడ కూడా తప్పు చెప్తాం మేము వారితో ఉన్నా లేకపోయినా వారికి మరొకసారి చెప్తా ఉన్నాం బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ యొక్క నాయకత్వంలో మీరు చెప్పే మాట ప్రకారము బహుజన్లకి అధికారాన్ని నాయకత్వాన్ని అప్పగించండి ఇంత బహుజన ఉద్యమం చేసినటువంటి రాష్ట్రంలో కూడా నాయకత్వ స్థానంలో కూర్చోబెట్టడానికి ఎందుకు ఇంత కష్టమవుతున్నారు అదే సందర్భంలో బిఎల్ఎఫ్ చాలాసార్లు చెప్పిన వారు చాలాసార్లు వీరభద్రం గారికి రాముల్ గారికి వ్యక్తిగతంగా మనం కలిసినప్పుడు చెప్పారు మాట వరుసకి ఒక చారిత్రకమైనటువంటి అవసరం మేము ఉద్యమ కాలంలో ఎందుకు మాకున్నటువంటి జాతీయ స్థాయి నాయకత్వం యొక్క ఆలోచనల మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రంలో అంశం పేరు మీద రెండు రాష్ట్రాలు విడిపోదని కోరుకున్నాం కానీ ప్రజలు ఇంత ఆకాంక్ష ఉన్నందుకు మేము అర్థం చేసుకోలేకపోయినాము దానివల్ల ప్రజలు మనకు చూడవలేకపోయినా అనుకుని ఉంటే ఒక మంచి మాట ఉండేది ప్రజలకు ఒక సందేశం తెచ్చుకోవాలి కదా ఆ మాత్రం వారు ఆ సబ్మిషన్ రిజైండర్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి ఇది మంచి భావిస్తాం ఓ పెద్ద మనిషి అనేక మంది పోలీసులు చుట్టుముట్టినా కూడా వారందరినీ ఎదిరించేటువంటి ఒక ప్రతిఘటన ఉందో రైతు ఒక ప్రతిఘటన ఏదో అది తెలంగాణ సమాజం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించానంటే ఎక్కడ పోయింది తెలంగాణలో కూడా మనము మన హక్కుల కోసం కొట్టేటువంటి ధైర్యం ఎక్కడ పోయింది 75,000 మంది రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీ చేరు మొన్నగాక మొన్న పూనాలో 500 కిలోమీటర్ల వేలాది మంది రైతుల యొక్క జీత్రయాత్ర కూడా కొనసాగి అందుకోసమని తెలంగాణలో ఓట్ల కోసం మహాకూటమికి ఎంత మీరు ఎన్ని సీట్లు అడిగినా మేము 6 సీట్లు అడగదలుచుకోవచ్చు ముందు వాళ్ళు ఎన్ని ఇస్తా ఉన్నారు వారితో ఇప్పటిదాకా మీకు ముందే చెప్పిన మాట మాకు బాధ ఇప్పుడు సీట్ల గురించి కాదు అసలు నిర్దిష్టంగా ఏ అంశాలు చర్చించాలి ఏ రకంగా ముందుకు పోదాము సార్ అంటే ఇప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు అంటే వాళ్ళు టీడీపీతో కలుస్తున్నారు ఉద్యమాకాంక్షలు నెరవేర్చేటువంటి మాతో పొత్తులు కూడా అంటే మాతో చర్చించట్లేదని చెప్తున్నారు అంటే మీరు ఇంకా వేరే ఏదో పార్టీకి పైన వైపు ఏమైనా చూపు చూస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీతోనే ఆ ప్రజాకూటమితోనే వెళ్ళాలనుకుంటున్నారా ఇంకో విషయం బహుజన లెఫ్ట్ పార్టీ అనేది మన తెలుగుదేశం మన టీఆర్ఎస్ వ్యతిరేక అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఏర్పడదని ఒక రూమర్ ఉన్నది మరి ఆ పరిస్థితులలో మీరు ఇప్పుడు వీళ్ళతో విధించి ఈ వైపు పోతారా ఒకటే ఒక విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎన్నికల పొత్తులో చంద్రశేఖరరావు గారు మహాకూటమిలో ఆ సందర్భంలో ఏర్పడక ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో పోతారా ఆనాడు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీతో పోతారా అని అడిగినారు మాకు మా ఉనికి ఉద్యమకారుల ఆకాంక్షకు అనుబంధంగా ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తే బాగుండదనేది మాకు ప్రధానం దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటే దాంట్లో పోవాలని అనుకున్నాం కానీ ఒక సందర్భం అయితే చాలా స్పష్టంగా చెప్పాలి ఒక రాజకీయ పార్టీకి ఆత్మగౌరవం ఉంటుంది దానికి ఒక పద్ధతి కూడా ఉంటుంది చూసే వేరకైతే తప్పకుండా వేచి చూస్తాం అంటే మీరు బీజేపీ వైపు చూస్తున్నారని ఒక మాట మీద బీజేపీలో చేరతారని కూడా చెప్తున్నారు మేము ఏ పార్టీతో చేరుతామని మేము ఇక్కడ అనలేదు ఒకే ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం కొంతమందికి ఇచ్చే ఆలోచనలు ఉండవచ్చు కానీ బీజేపీ నేతలు మీతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు సార్
మేమిప్పటితో ఏ రాజకీయ పార్టీతో నిర్దిష్టంగా మాట్లాడలేదు. మాట్లాడుంటే ఇప్పటివరకు మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఎవరితో టచ్లో ఉండకూడదని ఏం లేదు. అంటే ఆ ఉద్యమాకాంక్షలు బీజేపీ గారికి ఇస్తే బీజేపీ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తుంది. కానీ మరొక ఆప్షన్ స్వతంత్రంగా అత్యక్కువ బీసీలకు సీట్లు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నంలో ఉండి ఒక ప్రయత్నం ఉంది కనుక బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్తో కూడా చర్చించడానికి కూడా నాకు సిద్ధంగా ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది పొరపాటును కూడా ఎవరు ఏమీ చెప్పినా సరే తెలంగాణ ఇంటి పార్టీ తనకు తానుగా ఇంత కష్టపడి సబ్బళ్ళ వర్ణాల కోసం ఒక రాజకీయ పార్టీని చెప్పుకోండి, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం కొట్లాడి, సకల జల సంక్షేమ ఎజెండా అని చెప్పుకోండి, వేలాది మంది ప్రజల మధ్యన ఆవిర్భవించారు, దేటలో కలిసిపోతుంది, ఎవరితో మాట్లాడుతున్నటువంటి రాజకీయమైనటువంటి రూమర్స్ ఏవైతేనే దీన్ని తెలంగాణ ఇంటి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము ఊపిరిన్నంత వరకు స్వతంత్రంగానే ఒక రాజకీయ పార్టీగా స్వతంత్రంగానే చదువుకోవాలని చూస్తున్నాం. తొత్తులు వేరు, రాజకీయ పార్టీ యొక్క అస్తిత్వం మర్చిపోయి కూడా దయచేసి ఇంకొకసారి అట్లాంటి ప్రచారాన్ని కూడా మీరు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి వింటండి ఎలక్ట్రానిక్ మీడియా ఈ సందర్భంగా దయచేసి చేతులెత్తి నమస్కరిస్తాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.